మనకు వ్యతిరేకించే పరిస్థితి వస్తారు. నేను అందుకే పదే పదే చెప్పాను, నేను ఎక్కడన్నా పోతా ఉన్నా పక్కన ఎవరున్న వెహికల్స్ వస్తే గంటల తరబడి ఆపేసే పరిస్థితి రాకూడదు. నేను కూడా ఒక సాధారణమైన వ్యక్తిగానే నేను పోతా ఉంటే పక్కన కూడా ప్రజలు పోవడానికి దోహదం చేసే వ్యవస్థ ఉండాలి. అప్పుడే నిజమైన సేవకులం తప్ప మేమేదో పెత్తందారులం కాదు. ప్రజలిచ్చింది మాకు అధికారం కాదు, బాధ్యతని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఆ బాధ్యత ఈ కుప్పలో నిరూపిస్తానని మరొక్కసారి అందరికీ తెలియజేసుకుంటూ మళ్ళీ మా ఆడబిడ్డలకు మనస్ఫూర్తిగా నా అభినందనలు. మా తమ్ముళ్ళు యువతకైతే నేను ఎన్నికల్లో చాలా చెప్పాను, బ్రహ్మాండంగా స్పందించారు. అలాంటి యువ సోదరులకు మళ్ళా నా నమస్కారాలు. అయితే మీ జీవితాలు బాగుపడాలంటే నేను చెప్పింది మీరు ఫాలో అయితే మీరు అనుకున్న లక్ష్యాలు మీరు నెరవేరుస్తారు. ఈయన ఇట్లే మాట్లాడతాడు, మేము ఇట్లే పోతామంటే నష్టపోయేది నేనే కాదు మీరు కూడా నష్టపోతారు. కాబట్టి యువతను కోరుతున్నా, నేను చాలా వినూత్నమైన ఆలోచనలు చేస్తాను, మీరు కూడా ఆలోచనలు ఇవ్వండి. మంచి ఆలోచనలు ఇస్తే నేను స్వీకరిస్తాను. నేను ఒక మాట చెప్పాను, నేను అనునిత్యం విద్యార్థిని, నేను అనునిత్యం మంచిని నేర్చుకుంటాను. పోతూ ఉంటే ఒక కామన్ మ్యాన్ ఏమైనా మంచి పని చెప్తే దాన్ని కూడా స్వీకరించి మంచిదైతే రాష్ట్రమంతా అమలు చేస్తాను. అందుకే యువతను కోరుతున్నా, మీ ఆలోచనలు నాతో పంచుకోండి, అదే మరి నేను చెప్పింది అర్థం చేసుకోండి. చేసుకుని అవకాశమే అద్దుగా మీ క్యారియర్ని మీరు రూపకల్పన చేసుకోండి, మీకు అండగా ఉంటాను. ఉద్యోగాలు కావాలంటే ఉద్యోగాలు చేసే అవకాశం కల్పిస్తాం, లేదు మీరే ఉద్యోగాలు ఇస్తామంటే పారిశ్రామికవేత్తలుగా అయ్యేటిగా తయారు చేసే బాధ్యత మాది. డాక్టర్ల సంఘాలనే కోటీశ్వరులు చేస్తా ఉంటే, లక్షాధికారులు చేస్తా ఉంటే చదువుకున్న యువత మీరు కాలేరని అడుగుతున్నా, ఎప్పుడో చేయలా. 25 సంవత్సరాలకు ముందు ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను, హైదరాబాద్ లో హైటెక్ సిటీ కట్టాను. ఆ తర్వాత ఒక మాట చెప్పాను, మీరు జాబ్ వర్క్ చేయడం కాదు, మీరు ప్రోడక్ట్స్ ఇన్నోవేట్ చేయాలని చెప్పాను. కొంతమంది దానికి కూడా ముందుకు వచ్చారు. ఆ తర్వాత అన్నారు, మీరు ఉద్యోగం చేయడం కాదు, మీరు ఉద్యోగాలు చేసే శక్తి మీకు రావాలి. అంటే మీరు ఒక కంపెనీ పెట్టి 10 మందికి ఉద్యోగాలు ఏమన్నాను, మీరు ఒక్క హైదరాబాద్ ఉండడం కాదు ప్రపంచమే అద్దుగా వేరే దేశాలకు పొమ్మన్నాం. వీళ్ళంతా బయట కూడా పోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు నేను సగర్వంగా చెప్తున్నా, గర్వంగా చెప్తున్నా, ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉండి ఆ దేశంలో కంటే ఎక్కువ ఆదాయం సంపాదించేది భారతీయులు. అందులో 33% ఉండే తెలుగు జాతి, తెలుగు వారు. అది నాకు గర్వ కారణం. ఎన్నేళ్ళు? 25 ఏళ్ళు. 100 ఏళ్ళు కాల, 200 ఏళ్ళు కాల, 25 ఏళ్ళలో మార్పు వచ్చింది. ఒకప్పుడు నా కళ్ళ ముందర నేను చూశాను, కరెంటు లేని రోజులు, రోడ్లు లేని రోజులు, స్కూలుకు పోవాలంటే వాగుల్లో వంకల్లో కొండల్లో నడుచుకుంటూ, నేను కూడా 7 కిలోమీటర్ల హై స్కూల్కి పోవాలంటే భోజనం క్యారియర్ పట్టుకొని ఫుడ్ పాకెట్లు పెట్టుకొని తెల్లవారితో పోయి సాయంత్రానికి వచ్చి మళ్ళా తెల్లవారితో పోయేవాడు. అలాంటి మామూలు స్కూల్లో చదివి ఒక పట్టుదలతో ఎమ్మెల్యే అయ్యి ఇప్పుడు ముఖ్యమంత్రిగా 4 సార్లు 9 సార్లు ఎమ్మెల్యే అయ్యానంటే అది మీ ఆశీస్సులు, ఒక పట్టుదల. ఏదైనా సాధ్యం. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే చాలామంది కలిపి సార్ ఇట్లే మాట్లాడుతూ ఉంటాడు, ఈయన ఎప్పుడు ఆకాశంలో నిచ్చినేస్తాడు, అది మా వల్ల అవుతుందా అని మీరు అనుకుంటూనే ఉంటారు. కానీ మొన్న కూడా మీరు చూడండి, నాకు వచ్చిన కష్టాలు ఎవరికైనా వస్తాయా 5 సంవత్సరాల్లో అని అడుగుతున్నా మిమ్మల్ని, ఊహించుకున్నారా అని అడుగుతున్నా. 14 సంవత్సరాలు మాజీ ముఖ్యమంత్రిని, 15 సంవత్సరాల అపోజిషన్ లీడర్ని,
ఏ తప్పు చేయకపోయినా ఎన్ని ఇబ్బందులు వచ్చాయో చూసారా అని అడుగుతున్నా. ఎక్కడన్నా మనోసంకల్పం తగ్గిందా అని అడుగుతున్నా. మనోధైర్యం సడలిందా అని అడుగుతున్నా. దానికి కారణం నేను నమ్మిన విధానం, నేను తప్పు చెయ్యలేదు కాబట్టి ఎవ్వడికి నేను భయపడవలసిన అవసరం లేదనే ఉద్దేశంతో ముందుకెళ్ళా. కొన్నిసార్లు అయితే అవన్నీ ఇప్పుడు చెప్తే బాగుండదేమో కానీ నేను ఒకే మాట చెప్పాను. వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టు వస్త్రాలు లాంఛనాలు సమర్పించే సమయంలో నేను పోతా ఉంటే 23-24 క్లేమోర్ మైన్స్ బ్లాస్ట్ చేసినప్పుడు భయపడలేదు. నా ప్రాణానికి నేను భయపడను, ఈ ప్రజల కోసం బతుకుతున్నా, దేనికి లెక్క చెయ్యనని చెప్పి ముందుకు పోయాను. అదే ఇప్పుడు కూడా చెప్తున్నా. నా జీవిత ఆశయం ఒకటే, మీరు బాగుండాలి. ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజానీకం కష్టాలు లేకుండా ఆనందంగా ఉండి, పేదరికం లేకుండా సుఖంగా ఉండి, మీరు మీ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉంటే అది చూసి ఆనందపడే వ్యక్తి నేను. ఈ రాష్ట్రమే నా కుటుంబం. ఈ రాష్ట్రం కోసం, నా కుటుంబం కోసం ఎలాంటి త్యాగాలు చేయడానికని నేను సిద్ధంగా ఉన్నానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ మళ్ళీ మా తమ్ముళ్ళు చూస్తున్న అరచేతుల్లో ఆరతిచ్చే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా స్ఫూర్తిదాయకంగా మీరు చేసే పనులు చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది, నేను ఎంత కష్టపడినా, ఎన్ని జన్మలు ఎత్తినా, ఎన్ని జన్మలు ఎత్తి మీకు సేవ చేసినా మీ రుణం తీర్చుకోలేను. కానీ ఒక నమ్మకం ఉంది, మళ్ళీ ఒక చరిత్ర తిరగా రాయడానికే ఈరోజు మీరందరూ ఎంపిక చేసుకున్నారు. ఆ చరిత్ర తిరగరాస మీ మనస్సులో శాశ్వతంగా స్థానం సంపాదించడానికి అనునిత్యం పనిచేస్తానని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి పేరు పేరున ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు, ధన్యవాదాలు. మళ్ళీ మళ్ళీ వస్తానే ఉంటా. ఇవన్నీ సెట్ అయ్యే వరకు 3 నెలలకు ఒకసారి వస్తా, సెట్ చేస్తా. సెట్ చేసిన తర్వాత మానిటర్ చేస్తా. మానిటర్ చేసి మీరందరూ ఆనందంగా ఉండే వరకు మీకు అండగా ఉండే బాధ్యత నాది నాది నాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారాలు, ధన్యవాదాలు, థ్యాంక్ యూ. అందరికి శిరస్సు వంచిన నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇక్కడే రవి అన్న క్యాంటీన్ నడుపుతుంటే నడిపిన దానికి 700 మంది వచ్చి కొట్టారు. అందుకే ఇక్కడే ప్రజానీకమంత పూల వర్షం కురిపిస్తున్నారు నీ మీద. కాబట్టి ఎప్పుడన్నా రాళ్ళు వేసింది ఇక్కడనే పూల వర్షం పడుతుంది. ఏం అధైర్యపడవలసిన అవసరం, ఆ రోజు కూడా నేను ఒకటే చెప్పాను, నువ్వేం అధైర్యపడద్దు, నీ మంచి నిన్ను కాపాడుతుందని చెప్పాను. ఈరోజు ఆ మంచి కాపాడింది, చాలా సంతోషం. మా రవికి ఒకటే కోరిక, ఇక్కడ ఒక ల్యాండ్ ఇవ్వన్నాడు, పార్టీ ఆఫీస్ ఇస్తానని కూడా చెప్పాను. ఎప్పుడు అధికారంలో ఉన్నా అపోజిషన్లో ఉన్నా సిబిఎన్ పేరుతో శాశ్వతంగా అన్నా క్యాంటీన్ రన్ చేయాలని రవి అభిప్రాయం. తప్పకుండా రవి అది జయప్రదం అవుతుంది. నువ్వు ముందుకెళ్ళు, అన్ని విధాలా సహకరిస్తావు. థ్యాంక్ యూ. అందరికీ చెప్తూ ఇక్కడ ఉండే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా నమస్కారాలు, ధన్యవాదాలు. రాష్ట్రం మొత్తం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, జనసేన కార్యకర్తలు కానీ, జన సైనికులు కానీ, బీజేపీ కార్యకర్తలు నాయకులు కానీ, ఈసారి నా జీవితంలో చూడని ఐక్యత, చూడని పట్టుదల వచ్చింది. అందరూ సమిష్టిగా పనిచేశారు. వీళ్ళందరి సమిష్టి కృషి ఫలితమే ఈరోజు బ్రహ్మాండమైన హిస్టారిక్ ఎన్నికల రిజల్ట్స్ వచ్చాయి. వాళ్ళందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఎవరైతే కష్టపడి పనిచేసిన అందరి కార్యకర్తలకి
న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని అందరికి తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికి కూడా కార్యకర్తలకు ధన్యవాదాలు. ప్రజలు ఓట్లేయాలన్నా ఓట్లేయాలనే సంకల్పం ఉన్నా వాళ్ళకు నాయకత్వం ఇచ్చేది మీరు. రేపు ఏదైనా మంచి చేయాలన్నా మళ్ళీ వాళ్ళకు అండగా ఉండేది మీరు. అలాంటి మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ, అక్కడే ఎంఆర్పిఎస్ కూడా బ్రహ్మాండంగా పనిచేశారు, వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా పనిచేస్తున్న ఎన్నికల ముందే చెప్పాను, ఏబిసిడి కేటగరైజేషన్ జిల్లాల వారిగా పెడతామని కూడా నేను చెప్పాను, దానికి కూడా కట్టుబడి ఉంటాం. అన్ని వర్గాల న్యాయమే ఎన్డీఏ అభిమతం, అందరికీ న్యాయం చేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్. ప్రగతి ప్రపంచ